లేవండి, మేల్కొనండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి అన్న స్వామి వివేకానంద సూక్తికి నిదర్శనంగా నేటి యువత ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకోకుండా తమ వంతుగా సామాజిక సేవ చేస్తుండటం గొప్ప పరిణామమని చెప్పాలి. చదువు, ఉద్యోగాలు, వ్యాపారాలు కొనసాగిస్తూనే సమాజంలో ఉన్న పేదవారికి ఎంతో కొంత సాయం చేస్తూ తమ ఉదరాతను అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి యువత చాటుతూ వస్తున్నారు. అల్లూరి జిల్లా మారేడుమిల్లి మండల ప్రాంతానికి చెందిన దూడ ప్రణీత అనే యువకుడు సామాజిక బాధ్యత కలిగి గ్రామంలో ఉన్న సమస్యలపై కొంతమంది స్నేహితులతో కలిసి సమస్యలకు పరిష్కారం వెతుకుతున్నారు. ప్రస్తుతం ఆ యువకుడు అరకు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు మన్యంలో ఉన్న కొన్ని రహదారులు అద్వానంగా తయారయ్యాయి. రంపచోడవరం మండలం రంప గ్రామానికి సమీపంలో ఉన్న రహదారి యొక్క ప్రక్క పెద్ద గుంతగా మారి విరిగిపడడంతో ఈ మార్గం ప్రమాదకరంగా మారింది. ఈ గుండా నిత్యం వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అటుగా వెళ్తున్న అరకు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి దూడ ప్రణీత్ గమనించి వాళ్ళ స్నేహితులు మేడిత కిరణ్, కొమరం గణేష్లతో కలిసి తాత్కాలికంగా హెచ్చరికను తెలిపే ఎర్రటి రిబ్బన్లను కర్రలతో కట్టి చుట్టూ రాళ్లను పేర్చి తమ బాధ్యతను తెలిపారు. అలాగే మారేడుమిల్లి మండలం స్థానిక బొదలూరు వెళ్లే రహదారి మార్గంలో గుంతలుగా ఏర్పడిన రహదారిని సరిచేసి హెచ్చరికను తెలిపే ఎర్రటి రిబ్బన్లను ఏర్పాటు చేశారు. ఇలా మన్యంలో పలు సమస్యలపై స్పందిస్తూ తమ బాధ్యతను తెలుపుతున్నారు. మీరు కూడా ఇలాంటి సమస్యలపై మానవతా దృక్పథంతో సమాజం పట్ల బాధ్యతను కలిగి ప్రతి ఒక్కరూ స్పందించారని అరకు పార్లమెంట్ టిఎన్ఎస్ఎఫ్ కార్యదర్శి దూడ ప్రణీత్ మన్యం ప్రజానికానికి ఈ సందర్భంగా వేడుకుంటూ సంబంధిత అధికారులు కూడా తక్షణమే స్పందించారని కోరుతున్నారు. రోడ్డు మాత్రం చూపి అయిపోతుంది కదా మరి దీనికి పైన చక్కగా దిగుతుంది.
అది కర్ర పై నుంచి పెట్టదే రాగరానే చేసేది కింద్రా బాబు నేను చేస్తాను నీకు ఎందుకు ప్రాజెక్ట్ ఎట్లున్నది కూడా నేను ప్లానింగ్ చేయడం మోడీ చేస్తాడు అలాగ అదేండి విషయం ఉన్నారా